గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనగళ్ళ రాము గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్సుమాన్యులు, అలాగే గుడివాడ చూడండి, పెద్ద అని చెప్పినట్టు నేల ఈనిందా అన్నట్టు వచ్చారు చూడండి. ఒక్కసారి ఈ దృశ్యం చూస్తే ఎక్కడ రైళ్లు పరిగెడతాయి, నాని ఉండె వణుకుతుంది. ఆల్రెడీ మన సత్తా ఏంటో ఇవాళ చూపించాం. పొద్దున మన అన్నందరి మూడు తారక రామారావు గారికి దండ వేయడానికి మనం బయలుదేరుతుంటే ఎంత గొడవ చేశాడో మీరు అందరూ చూశారు. చేపించడానికి ట్రై చేశాడు. 30 మంది అక్కడ ఉంది, 30 మంది జెండాలు పట్టుకుని ఉంటే ఇక్కడ వేలాది మంది మనం అందరినీ ఆపుతారా? పోలీసులు ఎంత ట్రై చేశారు? 5000 వస్తే గొప్ప నేను చూసుకోమని వచ్చాయి. కళ్ళు తిరిగి నేల మీదకి మోకాళ్ళు అంటుటి జాగ్రత్త రాని నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఇక సహనం చచ్చిపోతుంది. మీరు మాట్లాడే ప్రతి పిచ్చి మాటలకి తెలుగు తమ్ముళ్ళు ఆపటం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇది తమ్ముళ్ళు, మీరందరూ ఏమాత్రం ఇలాగే తగ్గకుండా మనం ధైర్యం చూపిద్దాం. ఈ నానిని ఇంటికి పంపిద్దాం. వాడికి ఎంత ధైర్యం? మనకు రోడ్లు అవసరం లేదంటాడా? పొలాలు మునిగిపోతే రైతులను పరామర్శించాల్సింది పోయి వాళ్ళకి పొలాలేం ఒక ఎకరం కూడా మనకు లేదని చెప్తాడా? వీడు ఎప్పుడైనా ఏ ఊరైనా వచ్చాడా? మీ ఊరు మీకు ఎంతమంది ఉన్నారు? ఏ ఊరు రాలేదు, ఏ రోడ్డు తెలియదు. రోడ్లు అంట ఓన్లీ రోడ్లు, ఓన్లీ కార్లు తిరిగే వాళ్ళు మాత్రమే వాడతారంట. ఈడు కొత్త థీరీ చెబుతున్నాడు. ఈడు పిచ్చ థీరీలన్నీ చేసుకొచ్చి ఓకే మనకి మన మీద రుద్దుదామని చూస్తున్నాడు. వీళ్ళకి ఏమీ ప్రభుత్వం నడపడం చేతగాక చంద్రబాబు గారు 80% టిడ్కో ఇల్లు పూర్తి చేసి అక్కడ మన ముందు కనబడతా ఉన్నాయి. 219 ముందే ఆ టిడ్కో ఇల్లుకి రంగేస్తే అది వైఎస్ఆర్సిపి అయిపోద్దా? నాని ఇచ్చినట్టు అవుద్దా? ఒక్క రోడ్డు పూడ్చావా? ఒక్క కాలువ పూడ్చావా? ఒక్క జాబు తెచ్చావా అని అడుగుతున్నాను ఈ సందర్భంగా. నేను ఒక మనిషి కింద 2000 ఉద్యోగాలు ఇచ్చాను. అదే చంద్రబాబు గారు తోడుంటే ఈ పాడికే 10000 ఉద్యోగాలు మనకు వచ్చాయి గుడివాడకి, అవునా కాదా? ఆయన సారథ్యంలో మనం మళ్ళీ గుడివాడ అంటే ఏంటో చూపిద్దాం. చంద్రబాబు గారి సత్తా మనం పూర్తిగా ఉపయోగించుకుంటే ఎలా ఉంటారు అనడానికి నేనే నిదర్శనం. విజన్ 2020కి పుట్టిన నేనే. నా ఎదుగుదలకి ప్రతి కారణం చంద్రబాబు గారు ఆ రోజు కన్న కళ. ఆ కళే మీ ముందుకి నా రూపంలో వచ్చి నుంచుంది. మనకి ఇప్పుడు ఆయన 2047 కళ మీద వెళ్తున్నారు. P4 అని ఇందాకే లాంచ్ చేశారు. మనకి పేదరికం నుంచి బయటికి రావాలంటే ఎవరు రావాలి? చంద్రబాబు గారు ఒక్కడే, ఆయన ఒక్కడే మనల్ని రక్షించగలడు. ఆయనతోటి మనకి
ఇప్పుడు అగ్నికి ఆజ్యం కలిగినట్టుగా మనకి చంద్రబాబు గారికి ఎవరు కలిశారు? పవన్ కళ్యాణ్ గారు కలిశారు. ఇంకా మన ఆపడం ఎవరి వల్ల అవుతా? గుడివాడలో అసలు సాధ్యం అవుతా? గుడివాడలో మనం తొక్కుకుంటా వెళ్ళిపోతాం, రెడీ అవ్వండి. మనం సాఫ్ట్ గా ఉంటామని ఉన్నంత మాత్రాన చేతగాని వ్యక్తులం కాదు అని చెప్పేసి చూపించాం. ఈరోజు మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి ప్రయోగం చేస్తే నీకు నీకు ఇక ఫైనల్ గా యాత్ర బిగిన్ అయిపోతుంది. నాని రెడీగా ఉండు, ఆల్రెడీ సర్దేసుకున్నావు. 5,000 కనుక ఇక్కడ నిండితే, 5,000 మంది జనాలు వస్తే ఇక్కడ నేను తట్టా బుట్టా సర్దుకుని వెళ్ళిపోతానంటున్నాడు మనం అందరం బయలుదేరి. ఇప్పుడు తట్టా బుట్టా సర్ది పంపిద్దాం, పదండి రెడీ. ఏదైనా కానీ ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గారికి, మన అన్న గంటి రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పించిన మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ మరొక్కసారి మనం విజయ పదంలో నడవటానికి అందరం ఒక్కసారి గొంతెక్కి జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై లోకేష్, జోహార్ అన్న ఎన్టీఆర్. మీరంతా ఎదురు చూస్తున్నా మన జా